Hi friends, welcome back to Shrap's Kitchen and Vlogs. ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు బట్టర్ వెనిలా కేక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఈ కేక్ని డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. చాలా చాలా సాఫ్ట్గా, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మైదా 1 కప్, షుగర్ 1 కప్, బట్టర్ 1 కప్, 2 eggs, 1/2 కప్ మిల్క్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా అండ్ వెనిలా ఎసెన్స్. ముందుగా స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని దాంట్లో కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. దాంట్లో ఒక స్టాండ్ని కూడా పెట్టుకొని ఆ తర్వాత మూత పెట్టుకొని ప్రీహీట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం కేక్ ప్రిపేర్ చేసుకునే గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా అన్ని సైడ్స్ బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ తర్వాత దాంట్లో ఒక పేపర్ని వేసుకొని దానిపైన కూడా కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా స్ప్రెడ్ చేయాలి. మీ దగ్గర బట్టర్ పేపర్ అవైలబుల్ ఉంటే బట్టర్ పేపర్ని వేసుకోవచ్చు. ఆ తర్వాత ఒక మిక్సర్ జార్ని తీసుకొని దాంట్లోకి బట్టర్ని యాడ్ చేసుకోవాలి. నేను హోమ్ మేడ్ బట్టర్ని యాడ్ చేస్తున్నాను, మీరు స్టోర్లోదైనా యాడ్ చేసుకోవచ్చు. దాంట్లో 1 కప్ షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 2 eggs ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్ని తీసుకొని మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని మొత్తం దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దాంట్లో 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా అండ్ 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత కొద్ది కొద్దిగా మైదా పిండిని దీంట్లో యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో కొద్ది కొద్దిగా పాలను యాడ్ చేసుకుంటూ కేక్ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది బాగా రెడీ అయిపోయింది. దీన్ని మనం కేక్ ప్రిపేర్ చేసుకునే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఆ తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఆ గిన్నెని కొద్దిగా ప్యాక్ చేయడం వల్ల దాంట్లో ఏవైనా ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి. ఆ తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని దానిపైన యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ప్రీహీట్ చేసుకునే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మూత పెట్టుకొని 35 to 40 మినిట్స్ బేక్ చేసుకోవాలి. 40 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మన కేక్ రెడీ అయిపోతుంది. ఒక ఫోక్తో కానీ చాక్తో కానీ ఇలా ప్రిక్ చేసి చూడండి. పిండి ఏమీ అంటుకోకుండా వస్తే మన కేక్ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు దీన్ని బయటకు తీసి పక్కన పెట్టుకొని బాగా చల్లారనివ్వాలి. కొద్దిగా చల్లారిన తర్వాత సైడ్స్ని ఒక చాక్ తీసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన ఒక ప్లేట్ని పెట్టుకొని ఫ్లిప్ చేసుకోవాలి. ఆ తర్వాత దానికి ఉన్న బట్టర్ పేపర్ని రిమూవ్ చేసుకొని
దీని పైన ఇంకొక ప్లేట్ ని పెట్టుకొని ఫ్లిప్ చేసుకోవాలి. ఇప్పుడు మన వెనిలా బటర్ కేక్ రెడీ అయిపోయింది. దీన్ని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఈ కేక్ చాలా సాఫ్ట్ గా చాలా ఫ్లఫీ గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.